इधर मेरा क्या है टीम लगा आता है మీద నమ్మకం ఉంచి సహారా నివాసితులందరూ మా మీద నమ్మకం ఉంచి మా ఏదైతే మేము చేస్తామని చెప్పేసి మేము అష్యూరెన్సెస్ ఇచ్చాము వాటన్నిటికీ కట్టుబడి ఉండి మా మేనిఫెస్టోలో ఏదైతే మేము చెప్పడం జరిగిందో 100కి 100 రూపాయలు వాటికి కట్టుబడి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా తక్కువ కాకుండా వాళ్ళ నమ్మకాన్ని 100కి 100 రూపాయలు మేము అమలు చేసి చూపెడతామని సహారా డెవలప్మెంట్కు సహారా నివాసితులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి సర్వీసెస్ భవిష్యత్తులో మేము ఇస్తామని మేము అందరం అందరినీ కలుపుకొని పోతూ మా టీం అంతా ఒక మంచి టీం వర్క్ తోటి సహారా అభివృద్ధికి అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఘనమైన విజయం మీ అందరిది మీ అందరు మాకు ఈ ఘనమైన విజయాన్ని అందించినందుకు మీకు మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఇక్కడ సహారా ఎస్టేట్స్ లో మెయిన్ గా ఈ రోడ్ డెవలప్మెంట్స్ చాలా అవసరం ఉంది. మెయిన్ రోడ్డు చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నది. అదేవిధంగా ఈ కలెక్షన్ ఆఫ్ గార్బేజ్ కానివ్వండి, వాటర్ కానీ, వాటర్ వేస్టేజ్ ఎక్కువ పోతున్నది. ఈ మెయిన్గా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ప్రాపర్గా లేదు. వీటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేసి స్ట్రెంగ్తన్ చేస్తూ సహారా నివాసితులకు ఒక మంచి ఒక ఆదర్శవంతమైన జీవనాన్ని తీసుకొని పోయే విధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి అందరికీ ఒక ఆదర్శమైన కాలనీగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనేది మా ఆలోచన. మా విజన్కు తగ్గట్టు మా టీం కూడా చాలా సక్రమంగా ఉంది. వాళ్ళందరినీ కలుపుకొని అదేవిధంగా సహారాలో ఉన్న పెద్దలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ సహారా అభివృద్ధికి ఒక ఆదర్శవంతమైన కాలనీగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రతినభూనామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ నుంచి వచ్చే సహాయ సహకారాలను మేము తీసుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఏ రకంగానైతే సహాయ సహకారాలు కావాలను హెచ్ఎండిఏ లేఅవుట్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సర్వీసెస్ ఇవ్వాలని ఉంది. వాటిని ఎమ్మెల్యే గారి తోడ్పాటుతోటి స్థానిక కార్పొరేటర్ వాళ్ళందరినీ మేము కలిసి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మేము నెరవేర్చుకుంటూ మా సహారా జనాలకు సహారా నివాసితులకు మంచి సౌకర్యాలను కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. ఇప్పుడు మీ ప్రత్యర్థులు కూడా కాలనీ వాళ్ళే, మీ ప్రత్యర్థులు మీకు ఆపోజిట్ గా పోషన్ చేసినా కాలనీ వాళ్ళే కదా, వాళ్ళని ఎట్లా కలుపుకొని పోతారు? ఇప్పుడు ఎలక్షన్ ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు మాకు. ఇక్కడ ఓన్లీ ఎలక్షన్లకే పరిమితం. ఎన్నికల తర్వాత మేమందరం ఒక్కటే. మన సహారా ఎన్నికలు అనేవి ఎన్నికల వరకే, సహా ఎన్నికల తదుపరి మేమందరం ఒక్కటే. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని పోయి మేము ఒక మంచి ఆదర్శవంతమైన కాలనీకి మేము తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు. ఓకే సార్, గారి గెలుపు కోసం మేము ఏ విధంగా కృషి చేశారు క్యాంపెయిన్ విషయంలో కావచ్చు అన్ని రకాలుగా? ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క విధంగా ఏ దాన్ని వదలకుండా తన మన భేదం లేకుండా అందరినీ కలుపుకొని ఈ విజయానికి సహకరించిన పెద్దలందరికీ కూడా, కాలనీ పెద్దలందరికీ, ఓటర్లు మహాశయులందరికీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. మీకు ఏదైతే హామీలు ఇచ్చామో దానికి 100% మేము కట్టుబడి మీ అందరి సహకారంతో మేము ముందుకెళ్ళి ఇంకా సహారా గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏందనేది రాబోయే రోజుల్లో చూపిస్తాం. 100% మాకు నమ్మకం ఉంది, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు.